వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అలాగే ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న రక్షాబంధన్ సందర్భంగా కొన్ని కీలక హామీలు ఇచ్చే ప్రయత్నం చేశారు. మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే మహిళల్ని పూర్తి స్థాయిలో రక్షించుకుంటాం, వాళ్లకు అన్ని రకాలుగా సహాయపడతాము, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేస్తామంటూ ఆయన ప్రకటించారు. అదనంగా మరొక సిలిండర్ను ఉచితంగా ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నామని కూడా ఆయన ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తన మినీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దానికి అదనంగా మరొక సిలిండర్ని చేరుస్తూ నిన్న చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన ప్రయత్నం చేశారు. అలాగే ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా కుటుంబంలో వారందరికీ కూడా అమ్మకు వందనం పేరుతో 15,000 రూపాయల ఆర్థిక సాయం చేసే పథకాన్ని కూడా కంటిన్యూ చేస్తాము, ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము, అలాగే మహిళల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన ప్రకటించారు. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పొత్తులు లేకుండా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకు టీడీపీకి లేదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఒకవేళ బీజేపీతో కానీ జనసేనతో కానీ పొత్తు లేదని చంద్రబాబు నాయుడు చెబితే మరుక్షణం లోకేష్ పాదయాత్రలో కనీస కార్యకర్తలు కూడా ఉండరు. ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు ఏమాత్రం స్పందన లేదంటూ సజ్జల వ్యాఖ్యానించారు. అలాగే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు మరొకసారి వెన్నుపోటు లక్ష్మీపార్తిని ఏదైతే కార్యక్రమం ఉందో, రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమం ఉందో, దానికి ఆహ్వానించకుండా మరొకసారి ఆయనకు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ ఆత్మ ఈ చంద్రబాబు నాయుడు తీరు వల్ల క్షోభిస్తుందంటూ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఎందుకు లక్ష్మీపార్తిని ఆ కార్యక్రమానికి పిలవలేదు, ఆమెను ఎన్టీఆర్ కుటుంబం అవమానించిందనే కామెంట్ కూడా చేశారు. అలాగే దగ్గుపాటి పురంధేశ్వరి పైన కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె టీడీపీ ఏజెంట్లాగా పనిచేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది టీడీపీ కోవర్టులు ఏజెంట్లు బీజేపీలో ఉన్నారు, వాళ్ళందరితో కలిసి పురంధేశ్వరి కూడా పనిచేస్తున్నారన్నది సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్. వీటన్నిటిపై ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. టీడీపీ అధికార ప్రతినిధి రఫీ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రఫీ గారు నమస్కారం. నమస్తే. యా రఫీ గారు, ఏంటి ఎట్లా చూడొచ్చు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, ప్రధానంగా ఈ ఎన్టీ రామారావుకు సంబంధించిన ఈ రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి లక్ష్మీపార్తిని ఆహ్వానించకపోవడం, అలాగే పురంధరేశ్వరి మీద ఏజెంట్ అని కామెంట్ చేయడం, వీటన్నిటిని ఎట్లా చూస్తున్నారు? నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అలాగే బిగ్ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు సజ్జల ఎవరండి? అతను ఒక సలహాదారుడు. అతని మాటకి మాకేం పెద్ద, మేమేం పట్టించుకోము అతన్ని. మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అతన్ని సాక్షి గుమాస్తా అని చెప్పి పిలుస్తాడు. ఆ ప్రభుత్వంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మేము మాట్లాడతాం. అతను సాక్షి గుమాస్తా అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏదో ఏదో మాట్లాడతాడు. రఫీ గారు, ప్రస్తుతం వైసీపీలో ఆయన నెంబర్ 2 హోదాలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఒక రకంగా సకల శాఖ మంత్రి సజ్జల అని మీరే కితాబిస్తుంటారు టీడీపీ వాళ్ళే. ఆయన మాటకు విలువ లేదంటే ఎట్లా? అది కాదు, లక్ష్మీపార్వతిని పిలవకపోతే మోడీ దగ్గరికి వెళ్ళి ఏడవమనండి, నన్ను ఎందుకు పిలవలేదని చెప్పి. మా మీద పడి ఏడవటం ఎందుకు? రాష్ట్రపతి భవన్లోకి జరిగినటువంటి కార్యక్రమంలో ఆ ఎన్టీ రామారావు గారి 100 రూపాయల నాణ్యం ఇనాగ్రేషన్ చేసుకోమని చెప్పి పురంధరేశ్వరి గారికి మోడీ గారు ఇచ్చాడు. అది ఆమె రాష్ట్రపతిని పిలిచి రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసుకుంది. నాకే ఇవ్వాలని చెప్పేసి ఏడవమనండి లక్ష్మీ భారతిని మోడీ గారి దగ్గరికి వెళ్ళి. మా మీద పడి ఏడుస్తే ఉపయోగం ఉంది? ఇప్పుడు ఏనుగెళ్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏనుగెళ్తా ఉంటే సజ్జల లాంటి వాళ్ళు ఏదో మరుగుతూ ఉంటారు, దాన్ని మేమేం పట్టించుకోం. ఇప్పుడు వెన్నుపోటు అంటున్నాడు, ముందు గొడ్డలిపోటు సంగతి తెలుసుకోమనండి. సిబిఐలో ఉంది అక్కడ కేసు. అది బాబాయ్ని నిలువన నరికి గుండెపోటని చెప్పి, గొడ్డలిపోటుని గుండెపోటని చెప్పి చెప్పినటువంటి వాళ్ళకి ఇంకో మాట మాట్లాడడానికి అవకాశం లేదు. ఇవాళ పులివెందల్లోనే ఎవరిని అడిగినా చెప్తున్నారు, ఎవరు చంపారంటే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరు కలిసి చంపారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ విషయాలు ముందు తేల్చుకోమనండి. కోడికత్తి ఎవరు గుచ్చారు, ఎవరు గుచ్చింప చేసుకున్నారు, దానికి పథకం ఎవరు చేశారు? నిన్న ఆ లాయర్ చెప్పాడు కోడికత్తి డ్రామా అంతా కూడాను. కాబట్టి ఇవాళ వాళ్ళకి ప్రజాదరణ తగ్గిపోయి వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వేల్లో 15 సీట్లు వస్తాయని చెప్పి వచ్చినాయి వాళ్ళకి. ఇది ఐప్యాక్ సర్వేలోనే. రఫీ గారు,
రవి గారిని సజ్జల ఆ కామెంట్ కూడా చేశారు. 70% ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీతో జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ మాతో ఉన్నారు, మిగిలిన 30% మంది వ్యతిరేకత ఏదైతే ఉందో వాళ్ళు ఎంత చేసినా కూడా అధికారంలోకి రారు అనేది సజ్జల నేను చాలా రికార్డెడ్గా చెప్పారు. అది పచ్చి అబద్ధం. 30% లోపల ఉన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు అధికారం, ఆయన అతను దుర్వినియోగం చేసుకుని అవినీతి కోసం అక్రమాల కోసం వాడుకున్నాడు. ఇవాళ చూస్తా ఉన్నాము, మేము చూపించాం కదా 3 రోజుల నుంచి ఇసుక మేటలు, ఇసుక దిబ్బలు చూపించాం కదా మీకు లేదా? రైట్, మొత్తం రాష్ట్రం రఫీ గారు మాట్లాడే విధానం బాగలేదు. నేను మాట్లాడిన తర్వాత రామయ్య గారు మాట్లాడతారు, ఆపేస్తా. ఇది రామయ్య గారు మీకు అవకాశం ఇస్తాను, మీరు ఒక్క నిమిషం ఓపిక పట్టండి, ఒక్క నిమిషం ఓపిక పట్టండి. రఫీ గారు ఏది మాట్లాడినా అరే ఒక్క నిమిషం ఆగండి. పదాలు ఎన్నికి తీసుకోవాలి, ఆయన పదాలు ఎన్నికి తీసుకోవాలి, అది మాట్లాడటం తప్పు. నాయకుడు ఆగండి ప్లీజ్. ఇవాళ 60-67% మధ్యలో వస్తావేంటాయా నువ్వు రామయ్య గారు? ప్లీజ్ మధ్యలో వస్తావే. మీరు ఒక్క నిమిషం ఆగండి రామయ్య గారు, వారు కంప్లీట్ చేసినాక మీకే అవకాశం ఇస్తారు. కొత్తగా వచ్చాడా ఇది డిబేట్ కి? రఫీ గారు చెప్పండి ప్లీజ్, కంప్లీట్ చేయండి. చెప్పండి. అతను మాట్లాడుతూనే ఉన్నాడు. ఆగారు మీరు చెప్పండి. సజ్జల అనేవాడు సాక్షి గుమాస్తా. రైట్ రైట్, ఓకే. చంద్రబాబు నాయుడు మీద మాట్లాడాలంటే ఏది వెళ్తుంటే కుక్కలు మురిగినట్టు మాట్లాడుతున్నాడని చెప్పి చెప్తాం మేము. చంద్రబాబు ఎక్కడ, సజ్జల ఎక్కడండి? అతనేమో ఎక్కడైనా కార్పొరేటర్ గెలిచాడా, ఎమ్మెల్యే గెలిచాడా, ఏంటో అతను అతను మాట్లాడతాడు, అతని మాటలకు మేమేంటి జవాబు చెప్పేది? రైట్, రమ్మనండి ముఖ్యమంత్రిని మాట్లాడతాడు చంద్రబాబుతో సమానంగా ఒక డయాస్ మీద రమ్మనండి మాట్లాడటానికి, అప్పుడు మేము జవాబు చెప్తాం. సజ్జలు ఎవరండి మాట్లాడటానికి? రైట్ రఫీ గారు, ఒక్క సెకండ్. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారి మేరు పర్వతం. ఓకే ఓకే, అతను మాట్లాడు ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్టు మొరిగాడదు. రైట్ రైట్, అతనికి జవాబు చెప్పాల్సిన అవసరం మాకేం లేదు. రైట్ రఫీ గారు, వాళ్ళు 70% ప్రజలు మా పక్షాన ఉన్నారు. 3 MLA చిత్తు చిత్తుగా ఓడిపోయి ఇంకా మాట్లాడుతా ఉన్నాడు సజ్జల. ఇవాళ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. రైట్, ఒక్క నిమిషం రఫీ గారు ప్లీజ్ ప్లీజ్, ఇంకా మీరు చెప్పారు కదా, ఆగండి. మనం వారిని కూడా మాట్లాడిద్దాం, రామయ్య గారిని కూడా మాట్లాడిద్దాం, ఆగండి ప్లీజ్. రామయ్య గారు దర్శకము, దానికి దూరటం కూడా మీ వాళ్ళని వెళ్లకుండా ఆపుకోండి ముందు సార్. రామయ్య గారు, నిన్న చంద్రబాబు నాయుడు మహిళలకు కొన్ని వరాలు కురిపించారు, అదనంగా ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ, 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలున్నా కూడా వాళ్ళకు అమ్మకు వందనం పేరుతో ఇవ్వడం కానీ రకరకాల స్కీములు ఉన్నాయి. దసరా రోజు ఫుల్ మేనిఫెస్టో ప్రకటిస్తానని కూడా ఆయన చెప్తున్నారు, ఎట్లా చూస్తున్నారు? వీళ్ళు రామయ్య గారు మీరు కొంచెం వెనక కూర్చొని మాట్లాడండి, మీరు వెనక కూర్చొని మాట్లాడండి. అది చేయరు. 2019 ఎలక్షన్స్ కు ముందు తాకట్టు మీరు బంగారం కానీ రఫీ గారు ఆగండి, దయచేసి వారు ఆగారు, మీరు ఆపాలి ప్లీజ్.
నేను కూడా మాట్లాడతాను. ప్లీజ్ ప్లీజ్ రఫీ గారు ఆపండి ప్లీజ్. వారు ఆగారు, దయచేసి ఆగండి, ఇది కరెక్ట్ కాదు. రఫీ గారు వ్యక్తులు పిలిచి, ఎక్కడం తెలియనటువంటి వ్యక్తులు పిలిచి మీరు డిబేట్ పెడతారు? కాదు కాదు కాదు, ఆగండి, మీరు ఆపండి. యా రామయ్య గారు మాట్లాడండి. నువ్వు ఆగావా? నువ్వు ఆగావా? నేను మాట్లాడేటప్పుడు రఫీ గారు ఉపయోగం ఉండదండి, ఎవరి వాదన దీనివల్ల ఉపయోగం ఉండదు, అనవసరమైన ఇది న్యూసెన్స్ తప్ప ఉపయోగం ఉండదు. రఫీ గారు దయచేసి అర్థం చేసుకోండి, రఫీ గారు అర్థం చేసుకోండి దయచేసి. రామయ్య గారు మాట్లాడండి. ప్లీజ్ రఫీ గారు, రఫీ గారు మీరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, దయచేసి ఆగాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సారీ, కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. 600 హామీలు ఇచ్చినటువంటి వ్యక్తి, అందులో మహిళలు ప్లీజ్ రఫీ గారు ఆగండి దయచేసి ప్లీజ్ 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 ప్లీజ్. ఇప్పుడు మీరు మీకు మళ్ళీ అవకాశం దొరుకుతుంది, అప్పుడు మాట్లాడండి, కరెక్ట్ కాదండి. వారిని మాట్లాడండి, హామీలు మాట్లాడదాం, మీ హామీలు మాట్లాడదాం. యా రామయ్య గారు చెప్పండి. అన్ని హామీలు మాట్లాడదాం. 2019కి ముందు ఎలక్షన్లో 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అందులో ప్రత్యేకించి మహిళలకు కూడా చాలా హామీలు ఇచ్చాడు. నేను మీ ఇంటి పెద్ద కొడుక్కా వస్తున్నా, బాబు వస్తే మీ అప్పులు తీరుస్తా, మీ బంగారం తాకట్టు ఇడిపిస్తా, మీకు ఉన్న అప్పులన్నీ తీరుస్తా, పావులా వడ్డీ రుణాల వడ్డీ కాదు వడ్డీలు మీ రుణాలన్నీ డాక్టర్ రుణ మాఫీలన్నీ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఎవరికి చేశాడండి? 600 ఇచ్చినటువంటి మేనిఫెస్టోను రైతుల రుణమాఫీ, బాబు వచ్చిన జాబు రాకపోతే నిరుద్యోగ భృతి, ఇన్ని రకాలుగా చెప్పినటువంటి వ్యక్తి కేవలం అమరావతి కొరకే ఆయన ముఖ్యమంత్రి అయినాడు తప్ప రాష్ట్రం కొరకు కాదు, అది కూడా ఒక వర్గం కొరకే అయినాడు తప్ప రాష్ట్రం కొరకు కాదు అని చెప్పే ప్రజలు చీకొట్టారు, తిరస్కరించినారు. బాబు వెన్నుపోటుదారుడు, బాబు రాజకీయ వ్యభిచారి. మర్యాదగా మాట్లాడుకుందాం, ఎందుకు లేదు అట్లాంటి కామెంట్స్? వారు చేయదు, మీరు చేయదు, పద్ధతి కూడా రాజకీయ వ్యవహారాల కొరకు ఢిల్లీ వేదికగా వాడుకుంటున్నారంటే ఇంతకంటే నీచమే ఉంటుంది. ఈ సందర్భంగా ఇంకో మాట చెప్తున్నా, వాళ్ళు ఓ గ్రాఫ్ పడిపోయింది, వాళ్ళ సర్వేలు 15 పట్టుకొని వేడాల్సిన పనే ఉంది. పవన్ కళ్యాణ్ ప్యాకేజీలు ఇచ్చి కాలు పట్టుకాల్సిన పనే ఉంది. ఒంటరిగా 175 పోటీ చేస్తా అని చెప్పి చెప్పమనండి, అది చేత కాదు. ఊకే మేము ఇవాళ మా స్ట్రెంత్ ఏందో మాకు తెలుసు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. ప్రజల్లో ఇవాళ గడప గడపకు తిరుగుతున్నాం కాబట్టి మా బలం మాకు తెలుసు. 175 మీరు కూడా దమ్ము ధైర్యం ఉంటే 175 పోటీ చేస్తామని చెప్పాను తప్ప, మీరు అడగడుగునా మిత్రుల కాళ్ళు పట్టుకుంటూ మీ ఇతరుల కాళ్ళు. 2 MLCలు ఓడిపోయారు కదా, మీకు 70% మంది మద్దతు ఉంటే 2 MLCలు ఎందుకు ఓడిపోయారు? మీరు అడుగుతాను, ఫస్ట్ ఓటింగ్ తో ఫస్ట్ ఓటింగ్ తో ఓడిపోయి ఏ పార్టీతో మాకు పొత్తు లేదు, వీళ్ళు అర్కచీన ఓట్లతో వీళ్ళు గెలిచి దాటి కూడా గెలుపుకొని సంతోషపడుతున్నారంటే పనియండి, పనియండి. ఎన్నికలు పడతారు, రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, చూస్తాం కదా ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రజాక్షేత్రంలో ఏమైతుందో తెలుస్తాం కదా. అది కూడా నిన్న సర్పంచ్ ఎలక్షన్ చూసినారు కదా, మళ్ళీ ఏం ఎలక్షన్స్ వచ్చినా చూసినారు కదా, 2 MLCలు అది కూడా ఫస్ట్ ఓట్ తో గెలిచారా, రెండో ఓటు మిగతా పార్టీ కొల్లుడే గెలిచినటువంటి పరిస్థితి. రేపు వద్దు, ఇప్పుడు చెప్తున్నాం, 175కు 175 మా టార్గెట్ గెలిచి తీర్తాం. పోటీ చేసే దమ్ము లేదు, ఒక తిట్ట ఎంతసేపు మిగతా వాళ్ళ కాళ్ళ ఎల్లబడి అడక తినటమే తప్ప మీ బతుకులకన్నిటికీ
ఏ రోజన్నా సింగిల్ గా ఫోన్ చేసారు? మీకు తెలుగుదేశం ఈసారి ఖచ్చితంగా అడ్రస్ గల్లంత అవుతుంది. మీరు చెప్పారు కదా, ప్లీజ్ వెయిట్ వెయిట్ రఫీ గారు, రఫీ గారు సరే, ఒక డెకోరం తెలియని వ్యక్తిని వదిలేండి, అట్లాంటి వదిలేండి. ఆయన ఆయన మేరు, ఆయన కర్నూలు మేరు, ఆయనకు ఆయనకు స్థాయి వదిలేదు. మనం అట్లా అడగడానికి లేదు రఫీ గారు, దయచేసి ప్లీజ్ సారీ ప్లీజ్. మీరు సబ్జెక్ట్ లో మాట్లాడుకుందాం, సబ్జెక్ట్ మాట్లాడుకుందాం, వ్యక్తిగత అంశాలు వదిలేండి, దయచేసి వదిలేండి ప్లీజ్. రఫీ గారు సబ్జెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. మాట్లాడటం రావాలి కదా. ఓకే ఓకే, సబ్జెక్ట్ సబ్జెక్ట్ మేరేజే, నాకేంటి రఫీ గారు ప్లీజ్ సబ్జెక్ట్ లో ఉందామండి. మాట్లాడతారు ఇది కరెక్ట్ కాదండి, అనవసరం ఇది. దయచేసి ఇద్దరు ఆగండి, ఇద్దరు ఆగండి, ఇది కరెక్ట్ కాదు. రఫీ గారు సబ్జెక్ట్ లో ఉందా, సబ్జెక్ట్ చెప్పండి, సబ్జెక్ట్ చెప్పండి ప్లీజ్. రామయ్య రఫీ గారు ప్లీజ్ 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 చెప్పండి, సబ్జెక్ట్ సబ్జెక్ట్ డిబేట్ లోకి మళ్ళీ అది వద్దండి, సబ్జెక్ట్ అండి ప్లీజ్. స్థాయి లేని వ్యక్తులతో నేను మాట్లాడలేదు, రాకపోతే వెళ్ళండి, మాట్లాడడానికి రాకపోతే వెళ్ళండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మీరిద్దరు కూడా దయచేసి గౌరవనీయులైన వ్యక్తులు, నాయకులు, మీరు మీ పార్టీలకు సంబంధించిన వాయిస్ ను జనంలోకి పంపించడం కోసం, వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం వచ్చిన వాళ్ళు. మీరు ఆ రకమైన ప్రయత్నం చేయ తప్ప వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే ఉపయోగం ఉండదు. ఇద్దరు దయచేసి అర్థం చేసుకోండి రఫీ గారు. రఫీ గారు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. ఏంటండి అలా కాదండి, అతని కర్నూలుకి మేరీ అయితే నాకేంటి? ఓకే ఓకే రైట్, నాకేంటి? అతనికి మాట్లాడటం పద్ధతిగా మాట్లాడటం రావట్లేదు, అతనికి నోరు ఆగదు. ఏంటా ఇలాంటి వాళ్ళు పిలిస్తే నాకు, నేను నేను ఎలా డిబేట్ చేస్తాను? నేను చంద్రబాబు నాయుడు దగ్గర డిబేట్ చేసుకోండి. మీరు సబ్జెక్ట్ లో ఉంటే వారు సబ్జెక్ట్ లో ఉంటారు, వ్యక్తిగతమైన అంశాలు తీసుకుంటే ఇద్దరు అనవసరమైన చర్చ కదా ఇది. రైట్ రఫీ గారు, మీరు బాగా మాట్లాడతారు, మీ పార్టీ వాయిస్ ను చాలా బాగా తీసుకెళ్తారు, దయచేసి సబ్జెక్ట్ లో ఆ వాయిస్ ను ఇవ్వండి దయచేసి ప్లీజ్. ఇలా ఇలాంటి మళ్ళీ వద్దండి, మళ్ళీ అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడమంటారండి మీరు? మీరు చెప్పాల్సింది చెప్పారు కదా రఫీ గారు, మళ్ళీ అదే ఎందుకు అంటున్నారు? దయచేసి సబ్జెక్ట్ లో ఉండండి ప్లీజ్ ప్లీజ్ రఫీ గారు. మీరు పిలిస్తే రేపు వస్తా, ఓ పద్ధతి ఉన్నవాళ్ళు పిలవచ్చు, సబ్జెక్ట్ ప్లీజ్ అండి రఫీ గారు. దయచేసి మీరు చెప్పిందే చెప్పకండి, అవతల వాళ్ళని అవమానించేలాగా వద్దు దయచేసి ప్లీజ్. దయచేసి మీ సబ్జెక్ట్ చెప్పండి ప్లీజ్. మీరు చెప్పిన అంశాన్ని నేను నోట్ చేసుకున్నాను, దయచేసి మీరు సబ్జెక్ట్ లో ఉందాం మనం. మీరు నోట్ చేసుకోండి, ఒక పద్ధతి ఉన్న వాళ్ళ పిల్లల నుంచి నేను అప్పుడు అవ్వండి పొద్దున ఎవరో మీరు పోయి మీ పద్ధతి చూడండి ఎలా మాట్లాడుతున్నారు. రైట్ రామయ్య గారు, రామయ్య గారు వినిపిస్తుందా నా వాయిస్? రఫీ గారు చెప్పండి ప్లీజ్ ప్లీజ్ చెప్పండి ప్లీజ్. ఏమండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది. జాబ్ క్యాలెండర్ అన్నాడు, ప్రతి జనవరికి ఇస్తా అన్నాడు. ఇవాళ నిరుద్యోగులు రోడ్ల మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. మహిళలకి సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతే ఓట్లు అడుగుతారన్నాడు. 5-star హోటల్కే పరిమితం చేస్తారన్నాడు. ఇవాళ మద్యం మీద బాండ్లు అమ్ముకొని డబ్బులు తెచ్చుకుంటా ఉన్నాడు. ఇవాళ రైతుల్ని గాలికి వదిలేశాడు. 8 కరెంటు ఛార్జీలు పెంచాడు, బస్సు ఛార్జీలు 3 పెంచాడు. చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇంటి పన్నులు వేశాడు, 15% పెంచుతా ఉన్నాడు ప్రతి సంవత్సరం. రోడ్లు లేవు, ఫ్యాక్టరీలు లేవు, కంపెనీలు లేవు. ఇవాళ అవినీతి మేము నిన్న చూపించాం కదా, ఇసుక మేటలు మొత్తం కూడా ఇసుక దోచేసుకొని ఎక్కడెక్కడ పెట్టుకొని హైదరాబాదు, బెంగళూరు, మెడ్రాస్ అమ్ముకుంటా ఉంటే మేము చూపించడానికి బయలుదేరితే పోలీసుల చేత మా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించాడు. అంతేకాకుండా ఇవాళ సొంతంగా లిక్కర్ తయారు చేసుకొని, మద్యం తయారు చేసుకొని గవర్నమెంట్ షాపుల్లో అమ్ముకుంటా ఉన్నాడు. డిజిటల్ పేమెంట్స్ లేకుండా తాడేవల్లి ప్యాలెస్కి ఆ డబ్బంతా కూడా దోచేసుకుంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి కాకముందు 100,000 సంపాదించాడు తండ్రిని అడ్డం పెట్టుకొని. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 lakh crore సంపాదించాడు. అడుగు అడుగున అవినీతి, అడుగు అడుగున అక్రమాలు,
మహిళలకు చాలా కార్యక్రమాలు ప్రకటిస్తున్నారు, నమ్ముతారా? గతంలో కూడా పసుపు కుంకుమ అని చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తాము అని చెప్పారు, కొంతమందికి కూడా ఇచ్చారు, ఎన్నికల ముందే జరిగింది, కానీ అయినా కూడా మీకు భారీ ఓటమి తప్పలేదు, మహిళలు నమ్ముతారా? మాకు 40% ఓట్లు వచ్చినాయి, పోయిన ఎన్నికల్లో 40% వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డికి 50% వచ్చినాయి. ఈ 4.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అవడం వల్ల 20% ఓటింగ్ పెరిగింది, మాకు 20% ఓటింగ్ పెరిగింది. ఇవాళ రైతాంగం చాలా కష్టాలు పడుతూ ఉన్నారు, పండించినటువంటి ధాన్యాన్ని కొనేవాడు లేడు, ఇవాళ వర్షాలు లేక వర్షాభావంతో ఇవాళ నాట్లేసే పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా, రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కార్మికులకి బీమా తీసేశాడు, కార్మికులకి సహాయ నిధి తీసేశాడు, అన్ని రంగాలు కేంద్రం ఇచ్చేటువంటి ప్రాజెక్టులకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయినాయి, అనేక ప్రాజెక్టులు ఆగిపోయినాయి, సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఇవాళ ఏ ఒక్క బిల్డింగ్ కూడా కట్టినటువంటి పాపాన పోల 10 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు, కేవలం 2,30,000 కోట్లు సంక్షేమానికి పెట్టి మిగతా డబ్బంతా దోచేశారు. రాఖీ రోజు, రాఖీ రోజు వైఎస్ జగన్ కి ఏమన్నా షాక్ తగిలే అవకాశం కనిపిస్తుందా? వైఎస్ షర్మిల ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు, ఆమె పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి ఆంధ్రప్రదేశ్ కు వస్తారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ను లీడ్ చేస్తారు, జగన్ కు వ్యతిరేకంగా అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏదైనా రాఖీ పండుగ రోజు జగన్ కి షాక్ ఏమని అనుకోవచ్చా? ఇది ఏమంటే తండ్రి వర్ధంతికి, తండ్రి జయంతికే అన్న పక్కన కూర్చోడానికి ఇష్టం రాలేక ఆమె వెళ్ళిపోయింది, ఆమెకు అన్యాయం చేశాడు, ఆయన తరిమేశాడు, తల్లికి ఉన్నటువంటి గౌరవ అధ్యక్షురాలు పదవి తీసి నేనే శాశ్వత అధ్యక్షుడు కిమ్ లాగా పెట్టుకున్నాడు, అది ఎలక్షన్ కమిషనర్ అభ్యర్థిని చెప్తే నేను అలా పెట్టుకోలేదని అబద్ధం ఆడాడు. రాజ్యాంగ సవరణ చేసి ఈయన శాశ్వత అధ్యక్షుడిగా పెడుతున్నామని ప్లీనరీలో పెట్టారు, తర్వాత మార్చేశారు. ఇలా కాబట్టి ఈ రకమైనటువంటి అక్రమాలకి తెరలేపాడు. రేపు షర్మిల వచ్చినా రాకపోయినా చిత్తు చిత్తుగా ఓడిపోయేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి, కాబట్టి మీరేమి కంగారుపడాల్సిన అవసరం లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే 17 సీట్లకు రామయ్య గారు ఏంటి, ఎట్లా చూడొచ్చు షర్మిల ఢిల్లీ టూర్ ని? రాఖీ పండగ రోజు ఆమె తాడేపల్లికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టాల్సిన ఆవిడ, ఇప్పుడు పోయి ఢిల్లీలో ఉన్నారు. ఎవరి సొంత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి సార్, నేను ఎవరు చిన్నపిల్లలు కాదు. ఆమె జీవితము, ఆమె ఐడియాలు, శర్మలమ్మ గారి ఐడియాలు, వాళ్ళ ఐడియాలు ఎవరి ఐడియాలజీ ప్రకారం వాళ్ళకు ఉంటారు. ఈ రోజుల్లో ఒకరికొకరు చిన్నపిల్లలు కాదు కదా ఇన్ఫ్లుయెన్స్ కావటానికి. సో కాబట్టి ఆమె ఢిల్లీకి ఏం పని వినబోయినారు మనకైతే తెలియదు కదా, ఆమె వ్యక్తిగత వ్యవహారాల మీద ఏమన్నా పోయిండో. పార్టీని విలీనం చేయడం కోసం సోనియా గాంధీని కలిసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది, ఆమెను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెప్తారనేది ఒక రకమైన ప్రచారం. ఆమె వస్తే మీకు ఇబ్బందే కదా, అన్నా చెల్లెళ్ళ ఫైటింగ్ చూడాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. కాదు, మాకు ఎవరు వచ్చినా ఏమి ఇబ్బంది లేదు, మాకు దేవుడు ఆశీస్సులు, ప్రజల యొక్క దీవెనలు ఉన్నంత వరకు ఎవరికి, మా జగన్ సార్ ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు చేసినా మా ఎవరివైనా మేము ఇది కాలే, ఇట్లాంటి వ్యక్తులమైనా ఆధారపడినటువంటి పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి, అట్లాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాదు. రాజశేఖర రెడ్డి బిడ్డ అండి ఆవిడ, రాజశేఖర రెడ్డి బిడ్డ, బేసే రాజశేఖర రెడ్డి కదా. కాదండి రఫీ గారు, ఆగండి రఫీ గారు, దయచేసి ఆగండి, నేను అడుగుతాను వారిని, రామయ్య గారు నేను అడుగుతాను, రఫీ గారు దయచేసి ఆగండి, రామయ్య కాదు కాదు, తెలుగుదేశం బతుకులంతా వేరే వాళ్ళ గురించి మాట్లాడటం వేరే వాళ్ళ గురించేనా, మీ గురించి మీరు మాట్లాడకరే, మీరు ఇంత రాగా ఇన్నట్టు చెప్పినారు. రామయ్య గారు నేను చూటిగా అడుగుతున్నాను, మీరు రాజశేఖర రెడ్డి మీ బేస్, మీ పార్టీ బేస్, ఆయన బిడ్డ షర్మిల, మీకేమి ఇబ్బంది లేదా? మాకేం ఎటువంటి రకమైన ఇబ్బంది లేదు, పాదయాత్ర చేసింది కదండి, మేము ఎవరిని నమ్ముకున్నాం, ప్రజలు నమ్ముకున్నామో ప్రజలు ఇవాళ 1 రూపాయి అవినీతి లేకుండా 2,05,000 రూపాయలు రాకపోతే కొంచెం కూడా
రఫీ గారు మీకు సమయం ఇచ్చారు, మీరు చెప్పాల్సింది చెప్పారు, మళ్ళీ వారదాట్లు కలిగజేసుకుంటే ఎట్లా అండి? ఒక్క సెకండ్ ఆగండి దయచేసి, రామయ్య గారు చెప్పనివ్వండి ప్లీజ్ ప్లీజ్. ఇవాళ ఒక్క రూపాయి అవినీతి లేకుండా డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్ కింద, రైట్, డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్ కింద డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ప్రతి పేదవాడు హ్యాపీగా అట్లా కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేలు గడప గడప తిరుగుతున్నారు, రామయ్య గారు సొంత చెల్లెల్ని బయటకు తోసేశారు, ఇది ఆరోపణ గత కొన్ని రోజుల నుంచి. కాదండి చెప్పండి రామయ్య గారు. రైట్ రైట్, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. రఫీ గారు సార్ చెప్పండి, ఈయన జైల్లో చెప్పకూడదు తింటున్నప్పుడు షర్మిల అని వాడుకున్నాడా లేదా? ఉమ్మడి రాష్ట్రంలో వాడుకున్నాడు, ఎన్నికల్లో వాడుకున్నాడు, నువ్వు కూడా మాట్లాడావు కదా, అందుకనే మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడావు, కాళ్ళు పట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. చెప్ప చెప్పకూడదు తింటున్నప్పుడు. ఇట్లా మాట్లాడే చెప్పులతో చెప్తున్నారు మీరు, ఇట్లా మాట్లాడే చెప్పులతో చెప్పలేదు. నీకెందుకు ఖచ్చితంగా చెప్తా, నువ్వు పద్ధతిగా మాట్లాడి ఉంటే నేను పద్ధతిగా మాట్లాడేవాడిని. మాట్లాడుతూ అదే భాష మిగతా విషయాలు నీకెందుకు? అందుకొరికే మీ వాళ్ళు చెప్పు తెప్పలు జనాలు చెప్పులతో కొట్టి ఆరోగ్యకరమైన చర్చ కాదండి. దయచేసి ఇప్పుడు మంచి ఓట్స్ వాడదాము, చక్కగా ప్రజలు కన్విన్స్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఎట్లాంటి ఓట్స్ మీరు అడుగుతున్నారు చెప్తాం, మీరు అడుగుతున్నారు జగన్ కి షెడ్యూల్ సాయం చేశారు కదా, 3600 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు కదా, సంబంధం లేదంటే ఎట్లా? సభ్యులు కుటుంబ సభ్యులు ఒకరికోసారి అవసరమైనప్పుడు హెల్ప్ చేసుకుంటారు, తర్వాత లేనప్పుడు ఎవరు రూట్ల వాళ్ళు ఎవరి మార్గాలు వాళ్ళు ఎంచుకుంటారు. ఇప్పుడు నలుగురు ఇంట్లో నలుగురు అన్నదమ్ములు నలుగురు అక్క చెల్లెళ్ళు ఉంటే పండగకు పప్పాను కలుసుకుంటారు, తర్వాత ఎవరు ఎవరు ఉద్యోగాలు అయినా ఎవరు పండగైనా ఎవరు వ్యాపారాలు ఎవరు ఎదుగుదల వాళ్ళు ఎవరు కాదు. ఎంతమంది పోటీ పడ్డ రాష్ట్రంలో పోలేడు మంది దేశంలో పోలేడు మంది రైట్ అండి. చూద్దాం నిజంగా రాఖీ పండగ రోజు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిల ఏమైనా షాక్ ఇస్తారా, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఆమె ప్రవేశించబోతున్నారా, కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తారా, తెలంగాణ నుంచి సంబంధాలు తెంపుకొని జగన్ మీద ఫైట్ కోసం ఆంధ్రప్రదేశ్కు వెళ్తారా, ఇవన్నీ ఈరోజు లేదా రేపు కొంత తేలిపోయే అవకాశం ఉంది. రాఖీ పండగ రోజు జగన్కి షాక లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్, రేపటి బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.